हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఈ రోజు నేను సొరకాయ సాంబార్ చేస్తున్నాను। దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ కందిపప్పు, సొరకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, సాంబార్ పొడి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, చింతపండు, బెల్లం। తయారీ విధానం, ముందుగా చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకోవాలి। తర్వాత కందిపప్పుని బాగా కడుక్కొని గంట సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలి। ఈ నానబెట్టుకున్న కందిపప్పుని నీళ్ళలో వేసుకొని 3 విజిల్స్ వచ్చేలా బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి। తర్వాత బాగా ఎనుపుకొని దాంట్లోకి సొరకాయ ముక్కలు వేసుకొని 2 విజిల్స్ బాయిల్ చేసుకోవాలి। తర్వాత మూత ఓపెన్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ముక్కలు నలగకుండా చూసుకోవాలి। తర్వాత ఉప్పు, పసుపు, సాంబార్ పొడి, బెల్లం, చింతపండు నీళ్ళు, కొత్తిమీర తగినన్ని నీళ్ళు పోసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి। బాగా కలుపుకోవాలి। ఇక్కడ నీళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి। ఇలా బాగా కలుపుకొని ఒక బాయిల్ వచ్చేలా చూసుకోవాలి। అందులోపు పోపు కోసం పాన్ లో ఆయిల్, నెయ్యి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। బాగా కలుపుకోవాలి। కరివేపాకు ఫ్రై అయ్యేలా చూసుకోవాలి। ఈ తయారు చేసుకున్న పోపుని సాంబార్ లో వేసుకొని 1 బాయిల్ వచ్చేలా చూసుకోవాలి। బాగా కలుపుకొని వేడివేడిగా బౌల్ లోకి సర్వ్ చేసుకోవాలి। ఇక్కడ థిక్నెస్ అడ్జస్ట్ చేసుకొని బాయిల్ అయిన తర్వాత బౌల్ లోకి సర్వ్ చేసుకోవాలి। ఇది వేడివేడి అన్నంతో చపాతి, పూరితో చాలా బాగుంటుంది। అంతే, సొరకాయ సాంబార్ రెడీ। నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం। టిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।